ఆహార భద్రత కార్డులు పెన్షన్ల దరఖాస్తుల పరిశీలనలో కూడా వివక్షత చూపుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం తరచు సర్వేల పేరిట ప్రజల్ని గందరగోళానికి గురిచేస్తోందని ఆరోపించారు నేతలు. నువ్వు రైతుల రుణమాఫీ అన్నావు, అది చేయట్లేదు. 8 గంటల విద్యుత్ శక్తి అన్నావు, 3 గంటలు వెళ్ళకపోతున్నావు. పంటలన్నీ పోతా ఉన్నాయి, మొసలి కన్నీరు కారుస్తా ఉన్నావు. నువ్వు నీ గురువు చంద్రబాబు నాయుడు కలిస్తే ఇవాళ పంటల్ని రక్షించే పరిస్థితి ఉంది, అది కూడా నువ్వు చేయలేకపోతా ఉన్నావు. అయితే నువ్వు మేనిఫెస్టోలో పెట్టిన ఐటమ్స్ అన్ని కేవలం ఓట్ల కొరకు అధికారంలోకి రావడానికి తప్ప ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశం ఏమాత్రం నీకు లేదనేది తెలిపోయింది. ఈ దొంగ ఇద్దరు దొంగ ముఖ్యమంత్రులు, ఇద్దరు కేసీఆర్ అటేమో చంద్రబాబు, వీడు గెలవాలని వీడు 100 వాగ్దానాలు చేసిండు, వాడు గెలవాలని వాడు 100 వాగ్దానాలు చేశారు. ఈ పబ్లిక్ మైండ్ సెట్ చేంజ్ చేయాలని నేను నీకు తిడతాను, నాకు తిట్టు, ఇద్దరం కలిసి ఎక్కువ చేశాం పబ్లిక్. ఏ కేసీఆర్ ఏం చేసినావు? కరెంటు షార్టేజ్ గురించి చెప్తే నీ పుస్తకంలో ఏం రాసినావు? 8 గంటలు కరెంట్ ఇస్తా అన్నావు. నేను కేసీఆర్ గారు ఒక దావత్ అడిగినప్పుడు అడిగిన, అయ్యా కేసీఆర్ కరెంట్ మంత్రి నేనే, నేను 5 సంవత్సరాలు చేసిన, మరి నాకు తెలియకుండా ఈడ ఏమో ఛత్తీస్గఢ్, మధ్యలో గోదావరి, ఇది ఏమో బంగారు తెలంగాణ. ఏ కాంగ్రెస్ దద్దమ్మలు వీళ్ళకి ఏం చేసి బుద్ధి ఉన్నదా? ఈడికి వెళ్ళి ఇట్లా బయర్గం చేస్తలేదు, మరి నువ్వేం బిక్తున్నావు? 5 నెలలైంది, 5 నెలలైంది ఏం బిక్తున్నావు? ఆ వైర్ వేసుకునిరా, ఆ వైర్ తీసుకునిరా, 4 కమ్మలు గుంజు అది శాత కాదట. ఇప్పుడు మర్చిపోయి ఇగో అక్కడ నక్సలైట్లు ఉన్నాయట, మరి మొన్నటి వరకు నక్సలైట్లకు నువ్వే హీరో అని చెప్తీవి, మరి ఏమైనాయి?